జవా శ్రీనివాసరావు. ఈ ఊరేనా అండి? అచ్చంపేట పక్కన. అవును మేడం. సో ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ గ్రామాలలో? బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ఏంటండి మా ప్రధాన సమస్య ఏంటి అసలు? డ్రైనేజీ లేవు, రోడ్డు లేవు, సంచార పథకాలు అన్నాడు, పథకాలు ఏం లేవు. ఏం పథకాలు పెట్టాడండి? నవరత్నాలు. నవరత్నాలు ఎవరికి ఉపయోగపడ్డాయి? ఎవరికైనా ఉపయోగపడ్డాయి? ఆయన పెట్టిన నవరత్నాలు ఎవరికి ఏం చేయలేదుగా. చేయనప్పుడు ఎందుకు ఆయన కేసుకోవటం ఓటు వేస్టే కాయనా? రౌడీజం ఎక్కువైంది బాగా. ఎక్కడ పెట్టినా గొడవలు. వైసీపీ దాని గురించి మాట్లాడితే వాడు కొట్టడం పోయి అదే కానీ జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. అంతకు మించి ఆయనకేం తెలుసు? తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు ఏం చేయాలి? రౌడీజం చేసి ఒక రైతుని కానీ ఒక వ్యాపారస్తుని కానీ కొట్టిన రోజులు ఉన్నాయా? ఇవాళ వైసీపీ పార్టీలో ఎవరినైనా సరే కొట్టడం ఏంది అంత దారుణంగా? ఎంపీల కార్లు కానీ ఎమ్మెల్యేల కార్లు కానీ ఆ మాచర్ల దుర్గి ఆ మధ్యలో అందరూ పగల కొట్టడం ఏంది? వాడోడు ఒకడు ఒక అమాయకుడు ఒక 4 ఎకరాలు పొలం ఉన్నాడు. వైసీపీ పార్టీ వచ్చినప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల్లో దుర్గి మండలం ఊరి పేరు ఏదో ఉందండి, ఐడియా లేదు. జంగమేశ్వరంలో ఒక మన్నయ్య ఏగి అన్నాడు. 5 సంవత్సరాలు 4 ఎకరాలు రైతు, 100 ఎకరాలు ఎలా కొన్నాడు ఒకసారి వైసీపీలో వాళ్ళని చెప్పమానండి. 4 ఎకరాలు ఉందండి అతనికి, నాకు తెలుసు. మాకు చుట్టమే వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ రాతాలకి 4 ఎకరాలు ఉంది. ఇవాళ వాడికి 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు బాబుగాడి సొమ్ముని కొనడండి అతను 100 ఎకరం? ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము పెట్టే కొనది. కోటాబియ్యం అమ్ముకొని కోటాబియ్యం తీసిపోయి రైస్ మిల్లు పోసి పాలసీ పట్టించి ప్రజలకు ఇచ్చి ఆ రకంగా నీ వాళ్ళు 100 ఎకరం కొన్నావు. అట్నే అట్ట కొన్నట్టు 100 ఎకరం, ఇవాళ 100 ఎకరం కొని రౌడీజం చేస్తున్నావు నువ్వు. మొన్న వాళ్లే కదండి ఏగే మన వాళ్ళే కదండి జనసేన వాళ్ళ మీద రాళ్ళు వేసి కాలు పగలు కొట్టింది. ఎందుకు అంత బలుపు దేనికి? చెప్పండి, జ్ఞానం ఉంటే చెప్పండి, అడగండి చెప్తాను. చంద్రబాబు నాయుడు గెలిపించాలండి ఖచ్చితంగా, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ.